హే గైస్ పార్ట్ 2 వీడియో ఇదే పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా పోయి చూసేయండి పార్ట్ 1 వీడియో చూస్తేనే పార్ట్ 2 వీడియో అర్థమవుతది అందుకని కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ పెడతా పార్ట్ 1 ది మొత్తానికి మొత్తం చూసేయండి ఆ తర్వాత ఈ వీడియోని అయితే చూడండి లేదంటే ఈ వీడియో ఏమ అర్థం కాదు ఇప్పుడు మేము వచ్చేసి కాచిగూడ సర్వీసింగ్ సెంటర్ కాడనే ఉన్నాం బట్ ఇడ యూస్ లేదు ఈ రోజు కాదు రేపండి అని చెప్పేసిరు అందుకని మేము రిటర్న్ అయినా పోదామా లేదంటే వేరే సర్వీస్ సెంటర్ కాడైనా ట్రై చేద్దామా అనుకుంటున్నాం మ్యాప్ లో సెర్చ్ చేసి ఒక నంబర్ అయితే తీసుకున్నాం సర్వీసింగ్ సెంటర్ ది ఇడెవర్ బాబు వచ్చి గుద్దుతుండు బండిని కాచిగూడ కేటిఎం సర్వీసింగ్ సెంటర్ నుంచి ఇప్పుడు మేము పోయే సర్వీసింగ్ సెంటర్ కి 15 కిలోమీటర్ అయితే డిఫరెంట్ ఉంది ఏం కాదు పోదాం అనుకో పోదామని బయలుదేరినాం ఈ రోజు ఎట్లయినా సరే సర్వీసింగ్ చేపించుకొని పోవాలి లేదంటే అసలు పోనే పోకూడదు సిటీ దాటినామంటే ఈ రోజు సర్వీసింగ్ అయితేనే దాటుతా సిటీ లేదంటే ఇటే మా హైదరాబాద్ లో మా రిలేటివ్ కాడికి పోయి రేపైనా వచ్చి కాచిగూడలే మళ్ళీ సర్వీసింగ్ చేపించుకొని పోదాం అనుకున్నా బట్ ఇడ ఒక కాల్ చేసినా వచ్చేయండి చేస్తా సర్వీసింగ్ అయితే చేస్తా నార్మల్ సర్వీసింగ్ అయితే చేసేద్దాం అన్నాడు అందుకని మేమైతే బయలుదేరినాం सिटी ला बंडलु नडपालंटे आशामाशी कादु मामूलु इशम कूडा कादु इधर जाना इतना गेम देखी इतना गेम है 14 14 है ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది ఇక స్టార్ట్ అవుదాం ఇక్కడ నుంచి అయితే 14 కిలోమీటర్స్ అయితే ఉంది ఆ సర్వీస్ సెంటర్ బట్ అది మధురా సంథింగ్ ఏరియాలో ఉంది మధురా ఎక్స్ రోడ్ మీద నుంచి పోవాలి ఆ సర్వీసింగ్ సెంటర్కి డైరెక్ట్ ఆడనే మీట్ అవుదాం ఇక ఈ రోజు ఎట్లయినా సర్వీసింగ్ చేపించుకునే వాళ్ళు మళ్ళా రెడ్ సిగ్నల్ వచ్చింది ఇక్కడ ఆగేసి బయలుదేరదాం మెల్లగా సర్వీసింగ్ అయితే నాది ఆర్సీ 200 అండ్ కేటీఎం ఆర్సీ 125 సర్వీసింగ్ ఖచ్చితంగా చేపించుకునే వాళ్ళు ఇంకా అన్నది సైలెన్సర్ పైప్ ఏదో పోయిందంట వెరీ బిగ్ సౌండ్ వస్తుంది మన పార్ట్ 1 వీడియోలో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లోనే పెట్టిన వీడియో మొత్తం పార్ట్ 1 వీడియో మొత్తం చూసేయండి మేమైతే సర్వీసింగ్ సెంటర్ కాడికి అయితే వచ్చేసినాం ఎట్లానో వచ్చేసినాం సర్వీసింగ్ సెంటర్కి కాచిగూడ నుంచి ఈ సర్వీసింగ్ సెంటర్ అయితే 15 కిలోమీటర్స్ ఉంది వామ్మో ఇదేంది దుమ్ము ఇట్లా లేస్తుంది ఇది సర్వీసింగ్ సెంటర్ ఈ దుమ్ము లేడుంది యా కనిపించింది ఫైనల్లీ ఐ ఫౌండ్ ఇట్ ఐ రీచ్డ్ కేటీఎం సర్వీసింగ్ సెంటర్ ఇదేంది ఇట్లుంది మొత్తం దుమ్ము దుమ్ము ఇన్నే కదా మనం చెప్పించేది ఒకసారి బయటికి రా అన్న అన్న ఫోన్ చేసింది నేనే పెట్టాలి ఆడబండి జాందే వాపే వెళ్ళా హల్లు 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 దేకు దేకు ఈ నమ్మ జీవితం అయిపోతుందో కాదు ఇదే చేసిన చూడు మీరు ఏడో కూడా తెలియదు నాకు నా బ్రేక్ దీంట్లో అన్నీ టైట్ చేయాలి अंदर करते हैं यहाँ गए केटीएम सर्विस सेंटर पे ये देख मेरे मेरा ना तो उन्नदी गो हाईवे स्मोकर ये मेरा ना ये मेरिया అర్థం కాలే సైనిక్పురి అంటే ఎన్ని కిలోమీటర్ వచ్చినా నాకు కూడా తెలియదు ఇస్తే బాస్కర్ రే బస్ అప్పు బంద్ కదింది ఇప్పుడైతే బంద్ చేసేద్దాం నేను వాళ్ళకి అడుగుతా వీడు తీసుకొచ్చా తీసుకోవద్దా అని అడుగుతా తీసుకోండి అంటే తీసుకుంటా లేదంటే లేదు నేను చెప్పినా కదా సైలెన్సర్కి ఏదో సౌండ్ వస్తుందండి అదే సౌండ్ చెక్ చేస్తుండు మెకానిక్ అయితే హలో గైస్ వచ్చేసిన మనం కేటీఎం షోరూమ్ ఇదే మన కేటీఎం షోరూమ్ ఏరియా అయితే తెలియదు మన కానీ మనమైతే కేటీఎం షోరూమ్ అయితే వచ్చేసినాం దీన్ని లేపుతారు ఇట్లా లేపి ఇక్కడ పెడతారు బండిని అయితే ఇంత హైట్కి లేపేశారు వీడియో తీయాలా వద్దా అని ఇంకా తర్వాత వాళ్ళే చెప్తారు ఎట్లయితే మనం తెలియదు మనతో వచ్చిన అన్న అయితే లోపల ఉన్నాడు ఇక ఎట్లయినా ఈరోజు చేపించి వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఎన్ని పార్ట్ల వీడియో తీస్తున్నా నాకు కూడా తెలియదు పార్ట్లుగా వీడియో తీసేద్దాం సర్వీసింగ్ అయితే చేపించి ఇక నేను ఈ సర్వీస్ సెంటర్కి వచ్చేసిన అంటే సర్వీసింగ్ అయిపోతుందని నమ్ముతున్నా సో ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ గైస్ ఇక డైరెక్ట్ సర్వీసింగ్ ఎట్లెట్లా చూస్తారో అవన్నీ చూపించేద్దాం ఇదిగో గాయస్ చూడండి ఎట్లున్నాయో మన టూ బ్యూటీస్ కేటీఎం ఆర్సీ 200 అండ్ ఆర్సీ 125 చూశారు కదా ఎంత హ్యాండ్సమ్గా అనిపిస్తున్నాయో
అందుకే బాయ్ ఈ బండ్లని కొనాలనిపిస్తుంది. చూశారు కదా ఎట్లా ఉందో. బట్ ఇక్కడ సర్వీసింగ్ సెంటర్ ముందలనే ఏదో వర్క్ జరుగుతుంది. అది ఎక్సలెంట్ ఏంటంటే చాలా రోజుల నుంచి అట్లనే ఉందంట. ఇప్పుడు మేము వచ్చినందుకో తెలియదు బట్ అది ఇప్పుడే క్లీన్ అవుతుంది మా వాళ్ళనే. మాకైతే చాలా హ్యాపీగా ఉంది క్లీన్ అవుతున్నందుకు. మన బ్యూటీని అయితే లోపల పెట్టేసారు. కేటీఎం ఆర్సీ 200కి అయితే ఇప్పుడు సర్వీసింగ్ చేస్తున్నారు. బట్ అటు సైడ్ వీడియో తీయొద్దు అని ఒక పర్మిషన్ ఉందంట. అటు సైడ్ పోయి తీయొద్దు అందుకని ఇటు సైడ్ నుంచి ఏదో దూరం నుంచి కవరప్ చేస్తున్నా. మన బ్రో అయితే లోపలికి వస్తున్నాడు ఏసీలా. మనం కూడా ఏసీలా పోయి హాయిగా కూర్చుందాం. బండి వాళ్ళే సర్వీసింగ్ చేసి ఇచ్చేస్తారు. అప్పుడు తీసుకొని మంచిగా రైడింగ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. మనం కూడా కూర్చుందాం. హాయిగా ఏసీ ఉంది కాబట్టి కూల్గా వెదర్ కూడా లోపల కూల్గా అనిపిస్తుంది. ఆర్సీ 200 అయితే సర్వీసింగ్ అయిపోయింది. ఆర్సీ 200 సర్వీసింగ్ అయితే అయిపోయింది. అదే మోటార్ బుల్ బుల్ ఓ కైకు బరాబర్ బుల్ బుల్ బోల్గే బుల్ బుల్ గాడీ ఓ ఇదర్ జారా అల్లరే మియా. మన బండిని అయితే ఇక షురూ చేస్తారు. చూశారు కదా నేను అప్పటిదాకా చెప్పింది ఇదే. దీని మీద పెట్టేసి పైకి లేపేస్తారు బండిని అయితే. ఇంకా కొద్దిసే బట్టలు పెట్టి బండిని అయితే పైకి లేపేటేస్తారు. ఎందుకంటే పైననే కదా మొత్తం చేసేది. కింద వంగి చేయలేరు సర్వీసింగ్ చేసేటోళ్ళు. నేను ఎప్పుడైనా రైడ్కి వెళ్ళేటప్పుడు చైన్ సౌండ్ అయితే మరీ విపరీతంగా వచ్చేది. అందుకని మనం చైన్ కిట్ కూడా చేంజ్ చెప్పిద్దామని అనుకుంటున్నాను. చైన్ కిట్ కూడా చేంజ్ చెప్పేద్దాం ఈరోజు. మామూలు బరువు లేదు. జిఎస్టీ లేబర్ యాడ్ అయ్యి అవుతుంది. ఇప్పుడు చూసుకుంటా చేంజ్ వీడియో తీసుకుంటున్నా తీసుకుంటా. ఇప్పుడు ఇన్నో తీసుకుని ఓపెన్ కరో మరి వీడియో షార్ట్ పెడతాడు. చైన్ గేర్ ఫ్రంట్ కా ఫ్రంట్ గేర్ హీటర్ చైన్ కిట్తో పాటు క్లచ్ వైర్ అండ్ బ్రేక్ ప్యాడ్స్ అన్ని వేయించుకుంటున్నా. ఎందుకంటే ఒకటేసారి కదా మనం సర్వీసింగ్ చేసుకునేది. మళ్ళీ మళ్ళీ పంచాయతీ కావద్దనే ఒకటేసారి అయిపోగొట్టేలా చేద్దాం. ఇగో మన కేటీఎం ఆర్సీ 200 వాషింగ్ కూడా అయిపోయింది. తెల్ల తెల్ల మెరుస్తుంది బండి చూడండి మీరే. క్యా సుందర్ హే యార్ గాడీ. బోత్ సుందర్ హే బోత్ బోత్ సుందర్. ఎక్ బార్ రేస్ కరో స్పీడ్ సే. ఇగో మన బండిని అయితే లేపించారు. బట్ నాకు వీడియో తీయనీకి ఛాన్స్ ఇవ్వలే. వీడియో తీయదు బాబు లోపల పోయి కూర్చో అన్నారు. ఏసీలో వచ్చి కూర్చున్నా. మళ్ళీ ఏసీలో నుంచే ఈ వీడియో తీస్తున్నా. మళ్ళీ ఎట్లయినా సరే బయటకు పోయి ఒక వీడియో తీద్దాం. చైన్ కిట్ ఇస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ వీడియో అయితే తీస్తా. ఎందుకంటే ఇక వాళ్ళు ఏమన్నానని. బట్ సర్వీసింగ్ సెంటర్లో కాని పని మా బాబాయ్తో అయ్యింది. రవి మెకానిక్ అమన్గల్ ఒక స్క్రూ అయితే వీళ్ళు తీయలేకపోయారు సర్వీసింగ్ సెంటర్లో అయితే. చాలామంది ట్రై చేసారు బట్ అది కాలే. మా బాబా అయితే సింపుల్ ట్రిక్తో వాడి మరీ తీసేసిండు దాన్ని. ఈ వీడియో ఖచ్చితంగా సర్వీసింగ్ సెంటర్ వాళ్ళకైతే పంపుతా. వాళ్ళ నంబర్ కూడా తీసుకొచ్చిన. వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోను చూడాలి. ఎంత సింపుల్గా తీసిండే వాళ్ళు చూస్తే పరేషాన్ అయిపోవాలి. उसकी गांड में ज़्यादा घुसा दीजिए इसके लिए एक बोल तो बहुत टाइट हो गया. इंजन ऑयल अच्छे चेंजेस मन बंला चूँगी एंत करो ना कर्रे इंजन ऑयल चूसर कदा ना बं कना ना बं टैर कंका कर्रे इंजन ऑयल चेंजेस इप्ड मनम चेन किट चेंजेदा. ఎంత ఖర్చైనా పర్లేదు భరించేద్దాం చేపించేద్దాం. ఫస్ట్ టైం నా బండి కొన్నప్పటి నుంచి ఈరోజు ఫస్ట్ టైం సర్వీసింగ్ చేపిస్తున్నా. మొన్న ఎప్పుడో వచ్చిన కాచి కూడా సర్వీస్ సెంటర్కి. బట్ ఆడ కూడా సేమ్ డైలాగ్ అనేసిండు. ఒక 2 డేస్ తర్వాత మార్నింగ్ ఇదే టైంకి రా అని చెప్పేసిండు. అందుకని మనం ఇక మనకు
తర్వాత చేయించుకుందాంలే అనుకుని రిటర్న్ వెళ్ళిపోయినాం. ఇప్పుడైతే ఖచ్చితంగా ఏడునో ఒక తాన చేయించుకొని పోదామని ఇక్కడికైతే వచ్చిన. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన వెనకల్ టైర్ అయితే రిమూవ్ చేసేసారు. చైన్ కిట్ కొత్తది ఏనికి, ఇగో ఇదే మన కొత్త చైన్ కిట్. పాత చైన్ కిట్ అయితే పక్కన పడేసారు అన్నమాట. ఇదే మన కొత్త చైన్ కిట్ ముందల నుంచి ఎట్లా వేస్తారు చూడండి. చైన్ కిట్ అయితే ఇప్పించేసిన గాయస్ నాకు ఇప్పుడు చాలా సంతోషంగా అయితే ఉంది. బట్ పైసలు బాగా అవుతున్నాయి. ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు, చేయించేద్దాం ఒకటేసారి కదా. ఇప్పుడు ఇది ఒకసారి వేయించుకుంటే ఖచ్చితంగా ఒక 4 ఇయర్స్ మినిమం 3 ఇయర్స్ వస్తుంది. ఇంత కాదన్నా ఒక టెన్షన్ అయితే పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ కిట్ వేపిస్తే ఏడికైనా పోతే మళ్ళీ సౌండ్ టొక్క 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 సుక 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 ఏదో సౌండ్ అయితే చేస్తుంది మన బండి చైన్ కిట్ వల్లనే. ఇప్పుడు చైన్ కిటే చేంజ్ చేపిస్తే ఇంకా ఏ ప్రాబ్లం లేదు. మన బండికి అయితే చైన్ కిటే చేంజ్ చేసిన ఒక ఉన్న ఒక ప్రాబ్లం సెట్ అయింది. ఇప్పుడు హ్యాపీగా నడపవచ్చు బండిని. ఎంత కొట్టాలని అంత స్పీడ్లో పోవచ్చు. మ్యాక్సిమం ఇది పోయేది 110 115. నేను ఇడికి రానికి కనీసం 115 అయినా వచ్చి ఉంటా నాకు తెలుసు. 115 అయితే 115 మీద అయితే వచ్చిన చైన్ కిట్ అయితే వేయించేసినాం అన్నమాట. ఇక ఎట్లా రైడింగ్ అవుతుందో తెలియదు. చైన్ కిట్ అయితే టోటల్లీ కంప్లీటెడ్ అయిపోయింది, వేయించేసినాం. మన బైక్ అయితే సర్వీసింగ్ అయిపోయింది. కిందకి దించి ఒక ట్రాల్ కొట్టేసి పోదాం. RC 200 అయితే సైలెన్సర్ ప్రాబ్లం అట్లనే ఉంది. ఇంజన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అంటే ఏం కాదు, అది జస్ట్ నార్మల్ సౌండే వస్తుంది. బట్ ఇంజన్కి ఏం ప్రాబ్లం కాదు అని చెప్పేసిర్రు. ఇక మన బండికి అయితే సర్వీసింగ్ టోటల్లీ అయిపోయింది. చైన్ కిట్ కూడా వేసేసిర్రు. ఇక బండిని కింద దించితే కథం ఏమైనా చేతిలో వస్తే రైడింగ్ చేసుకుంటే ఎందుకు వెళ్ళిపోవచ్చు. హలో గైస్, అయిపోయింది మన సర్వీసింగ్ అయితే అయిపోయింది. ఇక మన బండి బయలుదేరుతాగా అయితే అయిపోయింది గాయస్. ఇక సర్వీసింగ్ సెంటర్ దాటేసినాం. ఇక మన యూట్యూబర్ ఇంజన్ నిలబడ్డాడు. రుగ్గా 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 సబ్స్క్రైబ్ కర్లో బోలో, సబ్స్క్రైబ్ కర్లో బోలో. సో గైస్, ఏ బైక్ ఛానల్ హై మేడి కట్టా బోలో. డిస్క్రిప్షన్ మే లింక్ రహేగా, జాకే సబ్స్క్రైబ్ కరో, సపోర్ట్ కరో బైక్ ఉంది. ఏ బైక్ హైవే స్మోకర్ హై ఛానల్ కా నామ్ కింద డిస్క్రిప్షన్ మే డాలుంగా ఔర్ పైన ట్యాగ్ బి కరుంగా. ఫైనల్లీ గాయస్ మన బండికి అయితే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. నాకు ఇప్పుడు చాలా స్మూత్నెస్గా అనిపిస్తుంది. బండి నడుపుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ నడపాలనిపిస్తుంది. ఇక నడుపుదాం, మెల్లగానే నడుపుదాం. ఎందుకంటే ఇప్పుడే కదా సర్వీసింగ్ చేయించుకొని తీసుకొచ్చిన. ఇక మెల్లమెల్లగా పికప్పింగ్ ఇస్తుంది. మెల్లమెల్లగానే మనం ఇక పోదాం. ఇక లాంగ్ లాంగ్ రైడ్కి అయితే స్టార్ట్ అవుదాం మెల్లమెల్లగా. నేను ఈ బ్రోనే ఇద్దరమే ఇక ఎక్కడికైనా పోదాం అంటే ఇద్దరం నా కోసం వస్తాడు, లేదా నేనే నా కోసం పోతా. ఇద్దరం కలిసి తిరుగుతాం, కలిసి రైడ్ చేస్తాం, కలిసి వీడియో అప్లోడ్ చేస్తాం. మీరైతే ఇట్లనే చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా ఫ్రెండ్స్. మీరు లేదే నేను లేను, మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను కూడా మీలో ఒకడినే. హైవే స్మోకర్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడే ఒక జ్యూస్ తాగినాం ఇద్దరం కలిసి. ఇక అటు నుంచి అటు వెళ్ళిపోయిండు. ఓకే గాయస్, నేనైతే ఇంటికి బయలుదేరుతున్నా. రిటర్న్ మా ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నా. ఇక బ్రోకు డ్యూటీ ఉందంట, సంథింగ్ ఏదో జాబ్ చేస్తుండు. డ్యూటీకి అయితే పోతాపురు లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయిండు. ఓకే బ్రో చేసుకో బ్రో అని నేను కూడా చెప్పేసిన. సరే బ్రో అని చెప్పేసి వెళ్ళిపోయిండు. బట్ నా కోసం జర్చర్ల నుంచి మా ఇంటికి వచ్చిండు. మా ఇంటి సైడ్ నుంచి మేమిద్దరం కలిసి హైదరాబాద్ పోయినాం. నేను నా ఫోన్లో ఏ మ్యాప్ ఓపెన్ చేయలే, బ్రోనే మొత్తం మ్యాప్ ఓపెన్ చేసి ఇక నేను కూడా బ్రోనే ఫాలో అయిపోయి వెళ్ళిపోయినా. బై బోత్ శుక్రియా, తూ మేరే లియే ఇత్నా దూర్ ఆగాయ్, మేరు ఇద్దరం కలిసి పోదాం అని అన్నాడు. సరే బ్రో వచ్చే మా ఇంటికి ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదామని నేను చెప్పిన. సరే బ్రో ఏ పర్లేదు వస్తున్నా అని చెప్పి వచ్చేసిండు. ఇక నాతో నేను ఇద్దరం కలిసే ఉన్నాం. ఇక నాకు మాటలు కూడా ఏం వస్తలేవు. నాకు మస్తు ఆనందంగా ఉంది. నా కోసం రావడం ఇప్పటికీ ఇట్లాంటిది సంఘటన అనేది ఏం జరగలేదు. ఫస్ట్ టైం నా కోసం కూడా వస్తారా అని నాకే క్వశ్చన్గా ఉండిపోయింది. వస్తారు అని కన్ఫర్మ్ చేసినావు. బట్ నువ్వు అంత దూరం వెళ్ళి నా కోసం వచ్చినావు, అది నాకు చాలు.
థ్యాంక్ యూ వన్స్ మోర్ థ్యాంక్ యూ హెవీ స్మోకర్. చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఐడి మెన్షన్ చేస్తా, పోయి చూసేయండి. బ్రో అయితే హిందీలో మాట్లాడతాడు, బ్రోకి తెలుగు రాదు, అర్థమవుతుంది బట్ చెప్పనికి రాదు. ఇక మనం రప్ అంటే ఫుల్గా మాట్లాడినాం అనుకో తెలుగులో కూడా అర్థం కాదు. అందుకే నేను నాకు వచ్చి రాని హిందీ భాషలో నేను కొంచెం మాట్లాడుతున్నా. నాకు కూడా హిందీ అంతగా రాదు, వస్తుంది బట్ అర్థమవుతుంది, ఏమన్నా అర్థమవుతుంది బట్ చెప్పనీకి స్పీడ్గా చెప్పనీకి నా నోటి తిరగదు. హిందీ తెలుగే చక్కగా తిరగదు, ఇంకా హిందీ ఎడకలు తిరుగుతుంది. ఓకే గాయ్స్, ఇక మనం అయితే ఇంటికి బయలుదేరుతున్నాం. ఇది ఇప్పుడు మనం తుగుడకాడు ఉన్నాం, 7 నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. 7 నుంచి ఒక 40 కిలోమీటర్స్ అనే ఉంటుంది ఐ థింక్. ఇటు నుంచి తొందరగా వెళ్ళిపోతాం. అగ్రికల్చర్ రోడే ఉంటుంది కానీ మార్నింగ్ హైవే వస్తున్న ప్రొడక్షన్ కూడా అది మార్నింగ్ అగ్రికల్చర్ నుంచి ఇదేమో డైరెక్ట్ అగ్రికల్చర్ నుంచి తీసుకోకపోతే బండి అందుకని అగ్రికల్చర్ నుంచి తీసుకుంటాం. ఎట్లా అంటే ఉడిపోయి